మిథున రాశికి ఫలితాలు తెలుసుకుందాము. ఈ మిథున రాశిలో ఏ విధంగా నక్షత్రాలు ఉన్నాయి, వాటి ఫలితాలు ఏమిటి, ఈ అనేటువంటి మనం తెలుసుకుందాం. మిథున రాశిలో ముఖ్యంగా మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, మరియు ఆర్ద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, మరియు పునర్వసు 1-2-3 పాదాలు ఉండడం జరుగుతుంది. అందులో వీరికి గురుబలం ఈ సంవత్సరం చాలా బలంగా ఉంది, కానీ శనివి రాహుకేతులు అనుకూల స్థితిలో లేరు. అందులో వీరికి అష్టమ శని అర్ధాష్టమ శని అయినటువంటి కొన్ని ఏవో శనిల యొక్క ప్రభావం వీరికి ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు మనం ముఖ్యంగా గురుబలం గురించి తెలుసుకుందాం. గురుబలం వల్ల మనకి ఏ విధంగా వాళ్ళకి ఫలితాలు ఉంటాయనేది తెలుసుకున్నట్టయితే కనుక ధనలాభము, పితృమూలక సుఖము, సర్వత్రా లాభము, సర్వ సౌఖ్యము, ద్రవ్యం పెరుగుట, మరియు ఎవరైతే కనుక ఆచార వ్యవహారాల్లో ముఖ్యంగా ఉంటారో దాని రకంగా ప్రవర్తించడము, గృహలాభము, ఇల్లు కట్టుకునేవారు ఎవరైతే అనుకుంటున్నారో ఆ గృహ యొక్క లాభం కలగడం, గృహాన్ని సంపాదించడము, లేదంటే కనుక ఆ ఇంటికి సంబంధించిన ప్రయత్నాలు ఏదైతే ఉంటాయో ఫలించడము, మంచి భోజనం చేయడము, పంచపక్ష ప్రమాణాలను సంతృష్టిగా మష్టాన్న భోజనం చేయడం కలుగుతుంది. అందులో అష్టమ రాశిని చేరకుండా కొంచెం స్థానచలనం ఉండే అవకాశము, ధన నష్టము, అనారోగ్యం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శని అష్టమ రాశి చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టుగా అష్టమ రాశిని చేరకుండా శనికి ప్రభావంలో కొంతవరకు అపమృత్యుభయం, అంటే కనుక నాకు ఏదో అయిపోతుంది, నాకు ఆరోగ్యపరంగా ఏదో నాకు తెలియంది ఏదో లోపల ఉంది, నాకు అనారోగ్యం ఎక్కువగా ఉందని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో అది ఇంకా ఎక్కువగా ఆలోచించే అవకాశం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంటుంది. అమ్మమృత్యుభయం అనేది జరుగుతుంటుంది. స్థానచలనం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారడం, అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. దీనికి నివారణ కోసం మీకు చెప్పినట్టుగా శివాభిషేకం, మందపల్లి శనీశ్వరుని ఆరాధన, దగ్గరలో లేని పక్షంలో మీరు ఏదైతే ప్రాంతంలో ఉంటారో అక్కడ దగ్గరగా శివాలయంలో కానీ లేదంటే దేవాలయాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకుని శనివు తలాభిషేకం చేసుకోవడం మంచిది. అదేవిధంగా రాహు యొక్క సంచారం, ఏ రాహు సంచారం వలన వారికి ధన వ్యయం, అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు కేతు వలన షష్ట రాశి సంచారం అంటే ఆరో స్థానంలో సంచరించడం వలన ఆరో రాశిలో కొంతవరకు ఇబ్బంది కలిగినా కానీ సంతోషము, శత్రువు జయం, అంటే కనుక ఎప్పటి నుంచో ఎవరి మీద అయితే కనుక మనం ప్రతీకారం తీసుకోవాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి శత్రువు పరంగా జయాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అందువల్ల గురుబలం బాగుంది కాబట్టి వారి విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు, ఉపాధ్యాయులకు స్థానచలనాలు, వారి కోరేటువంటి ప్రదేశంలో కానీ కోరనటువంటి ప్రదేశంలో కానీ కంపల్సరీ వాళ్ళకి స్థానచలనాలు ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత అధికారుల వల్ల బాధ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల వ్యవసాయదారు పంటలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారం కేవలం వ్యాపారమే సాగుతూ ఉంటుంది. తర్వాత పాడి పరిశ్రమ చిత్రరంగంలో వారికి జాగ్రత్తగా ఉండడం అవసరము, మరియు మనుగడ సాగించడం కష్టంగా ఉంటుంది. అందువల్ల రాజకీయ నాయకులు మౌనంగా ఉంటే చాలా మంచిది. కేతు బలం లేనందువల్ల కొంత బలం వలన కొంత సుఖం ఉండే అవకాశం కలుగుతోంది. అదేవిధంగా ఈశ్వర స్తోత్ర సాయి దత్తాత్రేయ స్తోత్రాలు చదవడం మంచిది. శనివ దోషం వలన శనివారం మందపల్లిలో శివాభిషేకం చేసినట్టయితే అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. అందువల్ల ఎక్కువగా సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం మంచిది. ఈ మార్చిలో ఎక్కువగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అధికారులను ఆశించిన ఫలితాలు నెరవేరే అవకాశం ఉంటుంది. కార్యస్థితి కలుగుతుంది. ఏదైతే పోయిన వస్తువులు ఉంటాయో దొరికే అవకాశం ఉంటుంది. పనులు ఒత్తిడి గురి అయ్యే అవకాశం ఉంటుంది. నమస్కారం.